వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. షర్మిల గారు ఈ మధ్య చాలా లైమ్ లైట్ లో ఉంటున్నారు. కాకపోతే అనుకోకుండా సురేఖ వాణి గారు ఆవిడ్ని టార్గెట్ చేయడం జరిగింది, ఆవిడ్ని పోక్ చేసింది. ఈ విషయం తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. టైం అండ్ టైం లో సురేఖ వాణి షర్మిలని ఎందుకు పోక్ చేసింది? ఆ పాదయాత్ర కూడా ఎప్పుడో ఆవిడ అన్న మాట కదా. అంటే ఈ మధ్య చాలా మంది పోక్ చేస్తున్నారు, ఆవిడ ఒకటే కాదు. పాదయాత్ర మీద విపరీతంగా ట్రెండ్గా వస్తుంది, అందరు కూడా అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది చేస్తున్నారు. అంటే ఏదైనా ఒక ట్రెండ్ అయిపోయినప్పుడు దాన్ని స్ప్రెడ్ కావడానికి కొంత టైం పడుతుంది. ఆమె అనింది మరీ ఇదేం కాదు, గ్యాప్ ఏం లేదు, దాదాపు 2-3 మంత్స్ బ్యాకే ఆమె అనింది. సో ఆమె ఏంటంటే మన రేవంత్ రెడ్డి పాదయాత్రని తన పాదయాత్రని కంపేర్ చేస్తోనింది. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, అంతేగాని బండ్లు వేసుకొని పోయి నడిచే యాత్ర కాదు అనేది ఆమె ఉద్దేశం. అది ఆమె చెప్పాలనుకుంది, ఆమె చెప్పా. కాకపోతే ఆమె చెప్పిన పద్ధతి అదంతా ఏంటంటే ఫన్నీగా ఉంది, దాన్ని అందరూ కూడా అనుకరిస్తున్నారు. ఎప్పుడైనా కూడా ఏంటంటే ఒక ఫన్ క్రియేట్ అవుతుంది అనుకుంటే దాన్ని అనుకరిస్తారు. అయితే సురేఖ వాణి లాంటి వాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వీటిల్లో వాళ్ళు డబ్బులు అర్న్ చేస్తూ ఉంటారు పోస్టులు పెట్టడం ద్వారా. ఆ పోస్టులు ఫేమస్ అయ్యి వ్యూస్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అట్లాగే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లుగా వాళ్ళు పెరిగే కొద్దీ బయట యాడ్స్ కూడా వాళ్ళకి వస్తాయి. రేపొద్దున మా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయమనో లేకపోతే మా సినిమాని ప్రమోట్ చేయమనో వాళ్ళని అప్రోచ్ అవుతారు, దాంట్లో నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది. సో అందుకని ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఇలాంటి షర్మిల లాంటి వాళ్ళు ఎవరన్నా ఇట్లా మాట చెప్పారనుకో దాన్ని వాళ్ళు అక్కడ వికిలిగానో లేకపోతే కిండల్ చేస్తూనో వాళ్ళు దాన్ని ఎగతాలు చేస్తూనో పెట్టడం వల్ల వ్యూస్ పెరుగుతాయి వాళ్ళకి. వాళ్ళ పని ఇదే, రోజు వెతుకుతుంటారు ఏదన్నా వచ్చిందా ఇమ్మీడియట్గా పెట్టేయడం. సో ఈమె పాదయాత్ర ఒకటి, తర్వాత ఆడదంటే ఎవరు, ఆడదంటే అక్కడ వ్యక్తి, అక్క ఆడ అంటే వ్యక్తి ఆడది కాదు అనేది చెప్పింది. అలాగే యూత్ అంటే ఎవరు, యూత్ అంటే యూత్, అలాగే ఏవో కొన్ని చెప్పింది షర్మిల. అప్పుడు అంటే యూత్ ఏమో నిరుద్యోగం దాంట్లో చెప్పింది, ఈ ఆడది ఏంటంటే మా నేను నువ్వు ఇక్కడ పుట్టలేదు కదా, నువ్వు అక్కడ ఆమె కదా అన్నప్పుడు చెప్పింది. ఈ పాదయాత్ర ఇందాక మీరు అన్నట్టు అదే సందర్భం ఉంది, పాపం సందర్భం ఉంది. కానీ అదేంటంటే అవుట్ ఆఫ్ దాన్ని సందర్భం నుంచి విడదీసి వీళ్ళు ఎగతాలు చేస్తారు. అది సురేఖ వాణి ఒకటే చేయలేదు నిజానికి, చాలా చూశాను నేను కూడా, అన్ని యూట్యూబ్లో ఉన్నాయి, తర్వాత ఫేస్బుక్ రీల్స్లో ఉన్నాయి, ఇన్స్టాలో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పిల్లలకి అది బాగా నచ్చింది, సరదాగా అలా నడవడం, పాదయాత్ర అంటే పాదాల మీద యాత్ర అనడం, అవి సరదాగా ఉంది చేయడానికి. అదన్నీ పాటలు చేస్తారు, ఏదైనా ఏది ట్రెండ్ అవుతుందో ట్రెండ్ అయ్యే వరకు ఎవరు కూడా చెప్పలేరు. సో జనరల్గా అయితే ఇది పరిస్థితి. అందుకని సురేఖ వాణికి ఉన్న ఇదేంటంటే ఆమె కానీ ఆమె కూతురు సుప్రీత వీళ్ళిద్దరూ కూడా యాక్టివ్గా ఉంటారు ఇన్స్టాలో. వాటిలో వాళ్ళు డ్యాన్స్లు వేసి పెట్టడం, బాయ్ ఫ్రెండ్ల గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఏమైందంటే సెలబ్రిటీస్ తమ పర్సనల్ లైఫ్ను కూడా పబ్లిక్ చేయడం ద్వారా వాళ్ళకి మనీ అర్న్ చేస్తారు. మనం చూస్తుంటాం సమంత ఎందుకు పోస్టులు పెడుతుంది, ఒక పోస్ట్ పెడితే ఆమె 1-2 కోట్లు డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆమె ప్రతిదీ పెడుతుంది. సో అలాగా సెలబ్రిటీలు అయిపోయినాక ఈ వాళ్ళకి ఆ సెలబ్రిటీ స్టేటస్ కూడా డబ్బులు సంపాదించి పెడుతుంది. అందుకని అందరూ కూడా ఏంటంటే వాళ్ళలాగా సెలబ్రిటీల పోటీతో ప్రతి ఒక్కరు కూడా పెడుతున్నారు. ఇవాళ మామూలు అమ్మాయిలు కూడా విపరీతంగా ఇన్స్టాలో ఉంటున్నారు, ముఖ్యంగా యంగ్ పీపుల్ ఎక్కువ ఇన్స్టాలో ఉంటారు. కొద్దిగా అటు ఇటు ఉండేవాళ్ళు మిగతా ట్విట్టర్లోను ఫేస్బుక్లోను ఏజ్ గ్రూప్ పెద్ద ఏజ్ గ్రూప్ అటు ఉంటారు. అందుకని సురేఖ అనేదంటే ఈ ఏజ్ గ్రూప్ను టార్గెట్ చేస్తూ ఆమె పెడుతుంది, ఎందుకంటే వాళ్ళని టార్గెట్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి, డబ్బులు వస్తాయి, ఇంతే సింపుల్. నిజానికి చాలామంది అన్న రాశారు ఈమెకి షర్మిలకి మధ్య గొడవలు జరిగాయి, షర్మిల అంటే ఈమెకి పడదు అది ఇదని. అంటే ఆమె కామెంట్ చేసింది దాంట్లో, మామూలుగా ఈమెను ఎగతాలు చేసి ఊరుకో ఉంటే పర్లేదు, అమ్మ నువ్వు అసలు నువ్వు మాట్లాడద్దు, నువ్వు నోరు చేస్తే మాకు ఇబ్బంది, అవన్నీ కూడా డైరెక్ట్గా షర్మిలని అడ్రస్ చేస్తూ చెప్పింది. అందువల్ల ఏమనుకుంటున్నారంటే సురేఖ వానికి షర్మిలకి మధ్య గొడవలు ఉన్నాయి అందుకనే ఈ మాటలు పెట్టిందని. నిజానికి అవన్నీ అబద్ధాలు. ఆమె ఏంటంటే సరదాగా ప్రతి సన్నివేశాన్ని ప్రతి సీన్ని ఉపయోగించుకుని తను పాపులర్ అవ్వడం, తను మనీ అర్న్ చేయడం, ఈ రెండు
టార్గెట్స్ వాళ్ళకి, సెలబ్రిటీలకి అందరికీ ఇదే టార్గెట్స్. ఈమె కొంత సరదాగా ఉంటారు వాళ్ళ తల్లి కూతుర్లు ఇద్దరు, వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్. మనం చాలామందిని ఈ మధ్య చూస్తున్నాం, సోషల్ మీడియా వచ్చాక అంతవరకు ఇంటికి పరిమితమైన వాళ్ళు కూడా సెలబ్రిటీ పిల్లలు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి వీడియోలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆలీ వైఫ్ ఉంది కదా, ఆమె అవును తను ఆమె కూడా వెరీ పాపులర్, జుబేద ఆమె వెరీ పాపులర్, చాలా ఇన్కమ్ వస్తుంది ఆమె కూడా యూట్యూబ్ నుంచి. సో ఇదేంటంటే వాళ్ళ జీవితాలే వాళ్ళకి పెట్టుబడి. దగ్గుపాటి వాళ్ళ అమ్మాయి కూడా ఈవెన్ ఉపాసన కూడా యూట్యూబర్. అందరూ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇవాళ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండి వాళ్ళకి వ్యూస్ అవన్నీ వస్తుంటే ఇది యూత్ కూడా ఇవాళ కన్జంప్షన్ ఎక్కువైంది. ఎందుకంటే మనకి 80-85% పీపుల్కి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇండియాలో, అందువల్ల స్మార్ట్ ఫోన్లు ఉన్న యూత్ విపరీతంగా పెరిగిపోయారు కాబట్టి, చూసే కల్చర్ కూడా విపరీతంగా పెరిగింది కాబట్టి వాళ్ళ ఇన్కమ్ సోర్సులు కూడా పెరిగాయి వీళ్ళకి అందరు. సో సెలబ్రిటీలకి ఇతర సెలబ్రిటీలు తమ జీవితం ఈ రెండే పెట్టుబడి, అందుకని షర్మిల ఆ రకంగా వీళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు మనం బేసిక్గా. సరే ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆవిడ యాక్చువల్గా ట్రోల్స్ చేస్తారని తెలిసి కూడా వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి ఇష్టం ఉన్న రీల్స్ డ్యాన్స్ లేపిస్తుంది ఒకటి. రెండోది సెల్ఫీ దిగితే కూడా ఇట్లా దిగుతారు సార్, అంటే ఈ టాప్ యాంగిల్లో, అంటే ఎందుకు అలా మరీ దారుణంగా ఆమెతో పాటు వాళ్ళ కూతుర్ని కూడా తిడుతున్నారు జనాలందరూ. అంటే ఇవాళ అదే చెప్పాను కదా, పబ్లిక్ పర్సనల్ లైఫ్కి పబ్లిక్ లైఫ్కి మొన్న గీతం ఉంది కదా, దాన్ని ఆ బార్డర్ని తొడిపేశారు చాలామంది. ఎందుకంటే ఏవి వ్యూస్ పోతున్నాయో అనేది, ఏవి ఎక్కువ పోతున్నాయో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదా, స్టడీ చేస్తారు. సో కొంత ఎక్స్పోజింగ్ చేసినవి ఎక్కువ చూస్తున్నారు అనుకోండి, అవే పెడతారు వాళ్ళు. పోయిదే ఉంది వాళ్ళకి బాడీ ఉంది, ఎంత చూపిస్తే అంత చూస్తారు, అలా అని చూపించేస్తావా? అవును వీస్ వస్తే చూపిస్తారు. ఏ మోరల్ యాంగిల్ నుంచి మీరు ఖండిస్తారు అనేది నా ప్రశ్న. అమ్మాయి ఓకే, వాళ్ళ కూతురు ఎవరైనా అండి, వాళ్ళకి లేని ఇబ్బంది, చూసేవాడికి లేని ఇబ్బంది ఏంటి మీకు అని నా ప్రశ్న. అంటే మోరల్ యాంగిల్ని అప్లై చేస్తే ఇప్పుడు బీజేపీ అండ్ అనుబంధ సంస్థలు, అందుకని నేను వాళ్ళని ప్రశ్నిస్తుంటా, మీరు ఏదో సెలెక్ట్ చేసుకొని చేస్తారు, ఇవన్నీ మీరు కట్ చేయలేరు కదా. యూట్యూబ్లో మామూలు వీడియోలు చూడండి మీరు, వీళ్ళని వదిలేయండి, సెలబ్రిటీలను వదిలేయండి, మామూలు అమ్మాయిలు భయంకరంగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇది ఏమైందంటే ఎక్స్పోజ్ చేయడం అనేది పెద్ద మార్కెట్ అయింది. మార్కెట్ అయినప్పుడు మార్కెట్లోకి ఏది చలామణిలో ఉంటే సప్లై అండ్ డిమాండ్, ఏది బాగుంటే డిమాండ్, ఆ సప్లై పెరుగుతుంది. ఇట్లా చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సురేఖ కూతురు ఇలా ఉంది కదా, రోజా కూతురు ఎంత ఎదిగిందో చూద్దాం అని చెప్పి ఆమె ట్రోల్ చేస్తే, మొన్న పాపం రోజా గారు ఏడ్చారు, నా కూతురు అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు, ఆమె ఏం చేసింది మీకు అని. నెక్స్ట్ మరి అలాగే ఆ కూతుర్లను చూడడమే కాకుండా, నీ పోలికలు రాలేదేంటి నీ కూతురుకి అని చెప్పేసి ఐశ్వర్యరాయ్ కూతురుని అంటే నిన్న వెళ్ళి కేసు పెట్టారు. సో ఇట్లాంటి వాళ్ళు తయారవుతున్నారంటే వీళ్ళ వల్లే కదా అని. అదే రెండు వైపులు ఉందండి ఇక్కడ, గుడ్డు ముందా అదేదో అంటారు అదే అంతే అంత. అలాగా ఏంటంటే నువ్వు చూస్తున్నావు కాబట్టి నేను పెడుతున్నా అంటారు, నువ్వు పెడుతున్నావు కాబట్టి నేను చూస్తున్నా అంటారు. నువ్వే కాదు వీళ్ళ కూతుర్లు ఎలా ఉన్నారు, వాళ్ళ కూతురు ఎలా ఉన్నారు. ఇంకా అందుకనే ఇప్పుడు చాలాసార్లు అత్యాచారాలు పెరగడానికి కూడా ఈ కల్చరే కారణం అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఒక మన ఒక ఇంగ్లీష్ సినిమాలో సైలెన్స్ ఆఫ్ ద ల్యాంప్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, వాట్ యు సీ ఈ కోవిడ్ అని ఒక డైలాగ్ ఉంటుంది. అంటే నువ్వు రోజు చూసేదాన్ని నువ్వు కోరుకుంటావు. అక్కడ సీరియల్ కిల్లరు ఒక అమ్మాయిని రోజు చూస్తుంటే అమ్మాయిని కోరుకుంటాడు అనేది ఇతను సీనియర్ సీరియల్ కిల్లరు ఇతను చెబుతాడు ఆ పోలీస్ ఆఫీసర్కి. ఆ క్లూ పట్టుకునే అమ్మాయి కనిపెడుతుంది ఆ సినిమాలో. అట్లా మనం చూస్తే మన కళ్ళ ముందు వచ్చి అమ్మాయిలు ఇలాగా అబ్సీన్గా, లేకపోతే అబ్సీన్ అనలేము, అంటే వాళ్ళు టెంప్టింగ్గా సెలెక్టివ్గా పెడుతున్నప్పుడు అవి కావాలనిపిస్తుంది అబ్బాయిలకి. సో అందుకని వాళ్ళు అందరినీ చూస్తారు, కామెంట్లు చేయాలనిపిస్తుంది, కామెంట్లు చేస్తారు. వాళ్ళకు కూడా ఏంటంటే కామెంట్లు చేస్తే మరింత యాడ్ రెవెన్యూ పెరుగుతుంది, ఎందుకంటే వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఆడియన్స్. అంటే యాడ్ ఇచ్చేవాడు దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు బిడ్డింగ్లో. కాబట్టి ఇవన్నీ మార్కెట్ అంటాను నేను, మార్కెట్లో భాగంగా చూసినప్పుడు మార్కెట్ అనేది ఎందుకు వచ్చింది, ఈ మార్కెట్ ఎవరు దీన్ని క్రియేట్ చేశారు. గ్లోబలైజేషన్ అయిపోయింది, వచ్చేసింది మార్కెట్. ఇప్పుడు నువ్వు నిలబడి
ఈమె తప్ప చూసేవాడు తప్ప అని చర్చిస్తే లాభం లేదు, ఎవరిని ఆపలేము. ఇక్కడ ఏమైందంటే లాస్ట్ కి ఐశ్వర్య కూతురుని ఏమన్నారంటే, ఎవరినైనా అంటారండి నీలాగా లేదు, మేము ఐశ్వర్య కూతురు అంటే ఎలాగో అనుకుంటాం అని చెప్పి మా పిల్ల మొన్న కేసేసింది. అవును, ఐశ్వర్య కూతురు మరొక ఐశ్వర్య ఎందుకు అవుతుంది, ఎందుకు అవ్వాలి, అవదు అట్లా. కాబట్టి ఇది సురేఖ రాణి చేసినా ఎవరు చేసినా ఇవాళ అది ట్రెండ్, ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి తప్ప ఇక్కడ ఎవరో ఒకరు నేను మోరల్ పాయింట్ ఆఫ్ నుంచి నిలబడి ఇదంతా ఖండిస్తానంటే అది వేస్ట్. నీకేం మోరల్ రైట్ లేదు, ఇవాళ అందరూ అదే దీంట్లో ఉన్నారు, అదే జీవితంలో ఉన్నారు.